हेलो अंडी, नमस्ते. वेलकम टू विजय अमावूरु आडियो बुक्स चैनल. नेनु विजयलक्ष्मी. नवला स्रवंतिलो भागंगा ई रोजु रंगनायकम्म गारी नवला कूलिन गोडलु आडियो पदव भागं विनिपिंचबोतुन्नानु. कथलोकि वेल्ले मुंदु ओक चिन्न रिक्वेस्ट अंडी. आडियो पूर्तिगा विनी नच्चिते गनक तप्पकुंडा लाइक चेयंडी, षेर चेयंडी, कमेंट चेयंडी. अलागे मीरिंतवरकु ना चैनल गनक सब्स्क्राइब चेसुकोकपोते वेंटने सब्स्क्राइब चेसुकोंडी. आ वेंटने वच्चे बेल बटन कूडा क्लिक चेसि एक्टिवेट चेसुकुंटे నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక కథలోకి వెళ్ళిపోదామా. కూలిన గోడలు నవల ఆడియో పదవ భాగం. మేనమామలకు మేనల్లుళ్లకు మధ్య అనురాగాలకు బదులు అగాధాలు ఏర్పడ్డాయి. అవి పూడ్చుకోవాలన్న కోరిక ఏ ఒక్కరికీ లేదు. సూర్యం అప్పుడప్పుడు వెళ్లి అత్తలతో మామలతో కాసేపు మాట్లాడి తన మీద నేరం లేకుండా చేసుకుని వస్తున్నాడు. మధు మాత్రం ఆ గడప మళ్ళీ ఎక్కలేదు. వారానికి ఒకసారైనా ఓ గంట తోటలో తిరిగి ప్రతి చెట్టు మీద చెయ్యి వేసి ప్రతి మొక్కని ముట్టుకుని రాక తప్పడం లేదు. లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుంటుంది. తోటంతా తన కోసం ఎదురు చూస్తోంది అన్నట్టు ఉంటుంది. మధు, మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడుగుతున్నట్టుంటుంది. ఆ రోజు మధు చాలా సంతోషంగా ఉన్నాడు. పరీక్షా ఫలితాలు తెలిసాయి. తను పాస్ అయ్యాడు. ఇక కాలేజీ మెట్లెక్కి భవిష్యత్ సౌధానికి సోపానాలు కట్టుకోవచ్చు. తను కష్టపడి చదివి పెద్దవాడై మంచి ఉద్యోగం సంపాదించి విశ్వనాథం వంటి అసూయపరుల కళ్లల్లో నిప్పులు పోయాలి. అంతవరకు ఈ పంతానికి అర్థం ఉండదు. తోటంతా తిరుగుతున్న మధు అప్రయత్నంగా తెల్ల గులాబీ చెట్ల దగ్గరికి నడిచాడు. సుధా ఎత్తుగా ఉన్న గులాబీ కోసం పరికిణీ కుచ్చెళ్లు ఎడంచేత్తో పట్టుకుని కుడి చెయ్యి పైకెత్తి ఎగురుతూ పువ్వు అందుకోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది. మధు ఒక్క క్షణం చూస్తూ నిలబడ్డాడు. నేను కోసివ్వనా సుధా? సుధా గిరుక్కున వెనక్కి తిరిగి చూసింది. కంగారు పడిన దానిలా కుచ్చెళ్లు వదిలేసి పువ్వుకేసి చూడకుండా నిలబడిపోయింది. మధు గులాబీ కోశాడు. రెండు ఆకులతో నక్షత్రంలా ఉంది గులాబీ. సుధకి ఇవ్వబోయాడు. అడ్డంగా తల తిప్పింది. వద్దు అన్నట్టు. ఏ, నువ్వే కోసుకోబోతున్నావుగా అన్నాడు మధు. సుధ మాట్లాడలేదు. 17 ఏళ్ల మధు చనువుగా 10 ఏళ్ల సుధ జడలో గులాబీ పెట్టబోయాడు. సుధ గిరుక్కున తల తిప్పేసింది. నాకేం వద్దు అంటూ గులాబీ కింద పడింది. మధు సూటిగా సుధకేసి చూశాడు. చెంపలు రెండూ పగలగొడదామనిపించింది. వంగి గులాబీ తీసుకున్నాడు. వెటకారంగా అన్నాడు, నీకు గులాబీ ఎందుకులే, ఆ దడి దగ్గర పూసాయి ఉమ్మెత్త పువ్వులు, అవి పెట్టుకో. నువ్వేం చెప్పక్కర్లా, చాలా పౌరుషంగా ఉందే అమ్మాయి గారికి. సుధకి ఉక్రోషం వచ్చింది. మా పెదనాన్నతో దెబ్బలాడి మా తోటలోకి ఎందుకొచ్చావేంటి? నువ్వు తప్పకుండా లాయర్ అయిపోతావు సుమా, చదివిస్తానంటున్నాడా నీ పెదబాబు? ఆ, నేను పెద్ద బళ్ళో చేరతాను, తెలిసిందా? చేరు, చేరాక అన్నగారిలా అక్కడే ఉండిపోకు. మా అన్నయ్య కూడా పాస్ అయ్యాడు, తెలిసిందా? ఆ క్లాసులో మరి ఉంచడానికి వీల్లేక పైకి తోసేశారులే, ఎవడికి తెలీదు, వెటకారంగా అన్నాడు మధు. సుధ బిక్కమొహం వేసింది. మధుకి జాలేసింది. అది సరేగాని, నాతో నువ్వు ఎప్పుడూ సరిగ్గా మాట్లాడవేం సుధా. నువ్వు మా పెదనాన్నతో దెబ్బలాడలేదేంటి? మీ పెదనాన్నతో అన్యాయంగా పోట్లాడానా? నన్ను అస్తమాను తిడతాడు కదా, అది బాగుందా? నువ్వే ఒకసారి మీ పెదనాన్నని అడుగు. మధుబావని ఎందుకు తిడతావని అడుగు. ఏమో, నేను అడగను. సరేలే, అడగొద్దులే. నా మీదెందుకు కోపం? నీతో దెబ్బలాడలేదుగా నాతో మాట్లాడడానికి. ఏం మాట్లాడను? ఏదో ఒకటి. ఏ, నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదా? ఏమో బాబు, నేను పోతాను, మా అమ్మ తిడుతుంది. నాతో మాట్లాడొద్దని చెప్పారా? నాకేం చెప్పలా. పోనీ ఈ పువ్వు తీసుకువెళ్ళు. సుధ మౌనంగా ఉండిపోయింది. నేను నీతో జట్టుగా ఉందామనుకుంటే నీకు నా మీద కోపం ఎందుకేంటి? ఆ, మర్చిపోయాను, నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను తెలుసా? మా అన్నయ్య చెప్పాడు.
మీ పెదనాన్న ఏమన్నాడేంటి? మమ్మల్ని నీకన్నా బాగా చదువుకోమన్నాడు. మధు నవ్వాడు. కాస్త దారిలోకొస్తున్నాడు అన్నాడు. సుధా అర్థం కానట్టు చూసింది. పువ్వు తీసుకువెళ్ళిపో, వెళతానన్నావుగా అన్నాడు మధు. సుధా వ్యతిరేకంగా మాట్లాడడానికి ధైర్యం లేక గులాబీ అందుకుంది. జగన్నాథస్వామి కోవెలలో సూర్యం పెళ్లి నిరాడంబరంగా జరిగింది. సూర్యం భార్య ఇందిర, పేదింటి పిల్ల. సూర్యం తొలిసారిగా ఇందిరతో మాట్లాడినప్పుడు ప్రత్యేక శ్రద్ధతో చెప్పింది మధు విషయమే. ఇందిర, మధు నీకు మరిది కాదు, కొడుకు. వాడిని తల్లిలాగా చూసుకోవలసిన బాధ్యత నీ మీద పెడుతున్నాను అన్నాడు. సిగ్గుదొంతరల పెళ్లి కూతురు ఇందిర కొంచెం తెల్లబోయింది. భర్త ఇంత ప్రత్యేకించి మరిది విషయం ఎందుకు చెప్పినట్టో అర్థం కాలేదు. మీరు చెప్పినట్టే చేస్తాను అంది తలదించుకుని. సంధ్యవేళ ఇందిర దీపం వెలిగిస్తోంది గదిలో. వదినా? తల తిప్పి చూసిన ఇందిర సిగ్గుపడింది. మధు సెలవుల్లో వచ్చాడు కాలేజీ నుంచి కిందటి రోజే. ఈ పూలు తీసుకోవదినా? మధు చేతిలో తెల్ల గులాబీల గుత్తి ఉంది. ఇందిర సిగ్గు వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ, లోపలికొచ్చి కూర్చోండి, పొద్దుటి నుంచి ఎక్కడికి వెళ్లారు అంది. మధు సంతోషంగా వచ్చి చాప మీద కూర్చున్నాడు. తోట చూద్దామని వెళ్ళాను. ఇందిర ఒక గులాబీ పువ్వు తలలో పెట్టుకుంది. పువ్వులు చాలా బాగున్నాయి, ఎక్కడివి అడిగింది. మామయ్య గారి తోటలో నుంచి తెచ్చాను వదినా. అక్కడ ఎక్కువగా పూస్తాయా? మేము వాళ్ళింట్లో ఉండే రోజుల్లో ఎక్కువగానే పూసేవి. ఇప్పుడు తోట పని బాగా చేయడం లేదు, కొంచెమే పూస్తున్నాయి. నీకు గులాబీలంటే ఇష్టమేనా వదినా అడిగాడు మధు. ఇందిర నవ్వింది. గులాబీలంటే ఎవరికిష్టముండదు? మా అత్తలు మాత్రం పెట్టుకోరు వదినా. చేమంతుల దండ ఓ బారడైతే గాని వాళ్లకు సరిపోదు అన్నాడు. ఇందిర నవ్వింది. మన దొడ్లో కూడా గులాబీ మొక్కలు వేద్దాం వదినా. నేనే చెప్పాలనుకుంటున్నాను, మల్లె మొక్కలు కూడా అంది ఇందిర. ఓ తప్పకుండా, నీకిష్టమైన పువ్వులన్నీ మన దొడ్లోనే పూయిస్తాను వదినా. మీకు పూల పెంపకం బాగా తెలుసనుకుంటాను అంది ఇందిర. నన్ను అలా మన్నించకొదినా, మా అమ్మైనా అమ్మమ్మైనా నువ్వైనా ఒకటే. మధు అను నన్ను అంతే. ఇందిర నవ్వి మధు మొహంలోకి చనువుగా చూడగలిగింది. ఆ మొహంలో, కళ్ళలో, చిరునవ్వులో పసితనం కనబడింది. చిన్నవాడు కాస్త ఆకతాయివాడమ్మా, ఎలా చూసుకుంటావో అని సుందరమ్మ కూడా మధు గురించి చెప్పినప్పుడు ఇందిర కాస్త భయపడింది. కాని ఈ మరిది ఉత్త పసివాడు, అమాయకుడు అనిపించింది. వదినా, నువ్వు మా అమ్మలాగే ఉన్నావు అన్నప్పుడు ఇందిర నవ్వింది. నిజం వదినా? మధు రెట్టించాడు. ఇందిర సూర్యానికి సామాన్యమైన ఇల్లాలే, కాని మధుకి మంచి స్నేహితురాలు. కాస్త లేచి తొందరగా స్నానం చెయ్యి మధు, గుడికి వెళ్దాం. బద్ధకంగా ఉంది వదినా, రాత్రి ట్రైన్లో నిద్రపోలేదు. అయితే ఎంతసేపు పడుకుంటావో పడుకో. లేదులే వదినా, అంత కోపమా? మరేంటి, గంట నుంచి మొత్తుకుంటుంటే. గంట నుంచినా? ఎందుకు? గుడికి వెళ్దాం. గుడికా? ఎందుకు? ఇది మరీ బాగుంది, దేవుడి గుడికి ఎందుకెళ్తారు? ఏవో కోరికలు కోరుకోవడానికి కాబోలు. అయితే నీ కోరికేంటి? ఇక్కడ నీతో చెప్పమంటావా? నోరులేని రాతిబొమ్మ కన్నా తీసిపోయానా నేను? నాకు చెప్తే చేయగలిగితే చేస్తాను, లేకపోతే కొంత సానుభూతైనా చూపిస్తాను కదా. ఇందిర నవ్వింది. కాలేజీలో కష్టపడి 2 ఏళ్లు చదివావు, పరీక్షలు రాసొచ్చావు. మా మధు పరీక్ష పాసయ్యేలా చెయ్యమని కోరుకోవడానికే బయలుదేరుతున్నాను. దానికైతే వెళ్ళక్కర్లేదు, పరీక్ష రాసిన వాణ్ణి వదిలేసి ఎవణ్ణో అడగడమేంటి? నేను పాసవుతానని చెప్తున్నాగా అన్నాడు మధు. ఏమో, ఆ రోజుకి ఏదో అడ్డు రావచ్చు. పిచ్చి వదినా, నేను పేపర్లు సరిగ్గా రాసి ఉండకపోతే నీ దేవుడెలా పాస్ చేయిస్తాడు చెప్పు. ఏమో బాబు, నీకు నేను చెప్పలేను. నా కోరికేదో దేవుడికే చెప్పుకొని వస్తాను. ఓహో,
ఆ గుడిలో నీ కోరిక తీర్చే దేవుడున్నాడన్నమాట. ఉన్నాడో లేడో ఆ విగ్రహాన్ని ఒకసారి దర్శించి ఏవో సమర్పించొస్తాను. అటువంటి విగ్రహం నీ పూజగదిలోనూ ఉందిగా, కాకపోతే కొంచెం సైజు తేడా అంతే. అసలు నువ్వు వస్తావా రావా చెప్పు. కోప్పడు కొదినా, నువ్వు చెబితే చెయ్యనని ఎప్పుడన్నా అన్నానా? కాని వదినా, ఒకటి చెప్పు, నువ్వు చేసే పని మీద విశ్వాసం లేకుండా ఎందుకు చేస్తావు? అడిగాడు మధు. అంటే నీ ఉద్దేశం దేవుడు లేడనా? నేనలా అనలేదు. నాకు రూఢిగా తెలియని విషయం గురించి నేను వాదించను. సరే, దేవుడున్నాడే అనుకుందాం. అయితే దేవుడు ఆ గుళ్ళోనే ఉన్నాడా, నీ పూజా మందిరంలో లేడా? అడిగాడు మధు. ఉంటే ఉండొచ్చు, మన ఇంటికన్నా ఆ గుడి పవిత్రమైంది. అక్కడ నిలబడితేనే శాంతిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే సైకాలజీ అంటే, నీ మనసు కొన్ని నమ్మకాలకు అలవాటు పడి ఉంటుంది. అంతేగాని పవిత్రత, శాంతి అనేవి ప్రత్యేకించి దేవుడి గుడిలోనే ఉండవు. అక్కడ ఎంత నీచమైన పనులు జరుగుతూ ఉంటాయో తెలిస్తే నువ్వా మాట అననే అనవు. జరిగితే జరగొచ్చు, అవేవి దేవుణ్ణి అంటవు, చెప్పింది ఇందిర. దేవుణ్ణి అపవిత్రత అంటనప్పుడు మన ఇంట్లో అపవిత్రంగా ఉందని ఎందుకు అనుకుంటున్నావు? మన ఇంట్లో అపవిత్రత దేవుణ్ణి అంటుతుందా? మళ్ళీ అన్నాడు మధు. మన తృప్తి కోసమే అక్కడికి వెళతాం అంతే, అంది ఇందిర. ఒప్పుకున్నావా? అయితే దేవుణ్ణి పళ్ళు పువ్వులు పెట్టి పూజించాలా? పూజించకపోతే ఎలా? విస్మయంగా చూసింది ఇందిర. ఎందుకు పూజించాలి? బాపు జీవితం తీసుకుందాం. ఆయన మానవుడిలాగా పుట్టినా మనం మానవాతీతుడుగానే భావిస్తున్నాం. అలాంటి పనులు చేశాడు కాబట్టి ఏనాడైనా గాంధీ తాత మనకు దేవుడితో సమానమే. అయితే ఆయన విగ్రహాలకు గుళ్ళు కట్టించి పూజారిని పెట్టి రకరకాలుగా పూజలు చేయడమా, లేక ఆయన ఆదర్శాలు అర్థం చేసుకుని వాటిని వంట పట్టించుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన్ని అనుసరించడమా? ఏది మన కర్తవ్యం, ఏది సమంజసం? బాపూజీ తనకు పూజలు చేస్తే సంతోషిస్తాడా, తన సూక్తులను పాటిస్తే సంతోషిస్తాడా? అడిగాడు మధు. గాంధీ తాత చెప్పిన విధంగా నడుస్తూనే ఆయన్ని పూజించుకోవచ్చుగా, అంది ఇందిర. మళ్ళీ ఆ పూజించడం ఎందుకు? దేవుడి పేరిట మన పురాణాలు శాసించిన నీతి నియమాన్ని ఎంతమంది పాటిస్తున్నారు? పుణ్యాన్ని గౌరవించి పాపానికి ఎంతమంది భయపడుతున్నారు? దొంగతనం పాపం, వ్యభిచారం పాపం, అబద్ధాలాడ్డం పాపం, ఇతరులని మోసం చేయడం పాపం. ఇవన్నీ అందరికీ తెలుసు, పురాణాలు చెప్తున్నాయి. కానీ ఎంతమంది ఆచరిస్తున్నారు? అన్నాడు మధు. అందుకే ఈ దేవతార్చన. ప్రతి వ్యక్తికి ఎల్లకాలం నీతి నియమాలు ఆచరించడం సాధ్యం కాదు. మనిషి అన్న తర్వాత తప్పులు చేస్తూనే ఉంటాడు. నువ్వు ఏ పాపమూ చెయ్యడం లేదనేనా నీ అహంకారం? అడిగింది ఇందిర. మనిషి పాపం చేస్తే అది పోవలసింది పశ్చాత్తాపంతోనే. ఒక పావలా పళ్ళు పువ్వులు కొని పూజారికి అప్పగించి చేతులు దులుపుకు వస్తే పోయేది కాదు పాపం. తప్పు చేస్తే తగిన శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉంటాను. కాని లంచం తీసుకుని క్షమిస్తాడనుకునే దేవుణ్ణి మాత్రం ప్రాధేయపడను, చెప్పాడు మధు. అయితే ఏనాటి నుంచో వస్తున్న తీర్థయాత్రలకు, దైవ ప్రార్థనలకు అర్థమే లేదా? అంది ఇందిర. ఎందుకు లేదు? అడవుల్లో అనాగరికంగా తిరిగిన మానవుడు సంఘజీవి అవుతున్నప్పుడు ఏర్పడిన తతంగం అది. కొన్ని పుస్తకాల్లో చదివాను, ఆనాటి మానవుడికి చేయవలసినవి, చేయకూడనివి, పుణ్యమేమిటో పాపమేమిటో తెలియవు. సాంఘిక శాంతి కోసం మనుషులంతా నీతి నియమాలు పాటించాలి. ఆనాడు సంస్కారం లేని మనిషిని లొంగదీయడానికి పాపభీతి, దైవభక్తి ఎంతైనా అవసరమయ్యాయి. ఈనాడైనా సంస్కారం లేని వారందరికీ ఉండి తీరవలసిందే ఈ తతంగం. కాని నీతి నియమాలు పాటించాలనే ముఖ్య ఉద్దేశం లోపించి ఆ దైవభక్తే మిగిలి ఉంటే అది చాలా ప్రమాదకరమైన సంగతి. దైవభక్తి అనేది పిచ్చి పిచ్చిగా విగ్రహారాధన కిందికి దిగడం అర్థం లేని పని, అన్నాడు మధు. నీలా నేను చదువుకోలేదు బాబు, లేకపోతే తగిన సమాధానం చెప్పగలిగేదాన్ని. ఇంతకీ గుడికొస్తావా రావా? నీ ఇష్టం వదిన, రమ్మంటే నాకేం అభ్యంతరం లేదు. నేను మాత్రం పళ్ళు గిళ్ళు ఇవ్వను, నా పావలానో అర్ధ రూపాయో నాకిచ్చే. పావల ఏం కర్మ, రూపాయి ఇస్తాను, ఏం చేసుకుంటావు? అడిగింది ఇందిర. ఏదో చేసుకుంటాను, పూజారికి మాత్రం ఇవ్వను. అతగాడు
సూర్యోదయానికి ముందే కాఫీ హోటల్లో ప్రత్యక్షమై చీకటి పడగానే మిలిటరీ హోటల్లో అస్తమిస్తాడు. ఆ లాంఛనాల తర్వాతే దేవుడి నైవేద్యాలు, పూజలు, పునస్కారాలు వగైరా. తొందరగా లేబాబు, ఇంకో బ్యాడిస్తాను. మధు నసుగుతూ లేచాడు. బొత్తిగా బేడ కిట్టదొదినా, ఇంకో అణ వేసుకోయే. ఇందిర నవ్వింది. ఇందిర వదులుగా వేసుకున్న జడలో ఒకే మందారం పెట్టుకుంది. గాజు పళ్లెంలో పళ్ళు, పువ్వులు, హారతి, కర్పూరం, చిల్లర డబ్బులు వేసుకుని బయలుదేరింది. మధు సుష్టుగా కాఫీ టిఫిన్లు కానిచ్చి మరీ అనుసరించాడు. గుడికి వెళుతుంటే దారిలో సంచి భుజాన వేసుకుని స్కూలుకి వెళుతూ సుధ కనిపించింది. ఇందిరను చూసి నవ్వబోయి మధును చూసి తల తిప్పేసుకుంది. మనిషి చాలా బొద్దుగా ఎదిగింది. సిల్కు పరికిడి మీద ఉల్లి పొరల్లాంటి సిల్కు ఓణి వేసుకుంది. రెండు జడల్లో ఒకటి ముందుకు వేసుకుని వయ్యారంగా నడిచిపోయింది. మధు కుతూహలంగా సుధకేసి చూస్తుంటే ఇందిర ఎగతాళి చేసింది. ఏంటా చూసుకోడాలు, నడి రోడ్డులో సిగ్గులేదు? మధు ఉలిక్కి పడ్డవాడిలా తల తిప్పేశాడు. బాగా చూసావా అంది ఇందిర. నా కళ్ళు రెండు సలక్షణంగానే ఉన్నాయి వదినా. మరి దారైపోయే ఆడపిల్లలందరినీ చూడమనా నీకు కళ్ళున్నది? కాక మగపిల్లల్ని మాత్రమే చూడమనా? కళ్ళకి ఎవరు కనబడితే వాళ్ళని చూస్తాయి. సరేలే, నీ బడా ఇంకెన్నాళ్ళో చూస్తాను. సుధా నీకు దిమ్మ తిరిగేలా జవాబులు చెప్తుంది అంది ఇందిర. వాలకం చూస్తే అలాగే ఉందిలే. చూసావా ఎంత గర్వంగా పోయిందో పలకరించకుండా. కాక నీకు వంగి నమస్కారాలు చేస్తుందనుకున్నావా? ఓ పదేళ్లు పోతే డాక్టర్ అయిపోతుంది తెలుసా? అలాగా నువ్వు మాత్రం ఖాళీగా ఉండడం ఎందుకు అన్నాడు మధు. నేనేం హాస్యమాడుతున్నాననుకున్నావా? మీ పెద్దమామగారు కూతుర్ని డాక్టర్ చదివిస్తారట. సుధ డాక్టరై మీ అన్నయ్యను కాంపౌండర్గా పెట్టుకుంటుందట. చాలే, కట్టిపెట్టు. ఏంటా చమత్కారాలు అన్నాడు మధు. నమ్మకపోతే నేనేం చెయ్యను? మీ అన్నయ్య ఒకసారి డాక్టర్ అమ్మగారు అని హాస్యానికి పిలిస్తే ఎందుకంత వెటకారం బావా? నేను డాక్టర్ అయితే నిన్ను కాంపౌండర్గానైనా పెట్టుకుంటాగా అందట. అంత గర్విష్టయిందన్నమాట. ఏమన్నాడేంటన్నయ్య? నీ దగ్గర కాంపౌండర్గా ఉండటానికైనా నేను తగను. మా తమ్ముణ్ణి పెట్టుకుంటే నీ హాస్పిటల్కి ఒకటే పేరు, ఏకసందడి అన్నారట. ఇందిరతో పాటు మధు కూడా నవ్వాడు. బాగా అన్నాడు. దానికి మొదట్నుంచి మేమంటే తేలిక అభిప్రాయమే వదినా. అదే మారుతుందిలే సమయం రాని, ఇంకా చిన్నపిల్లే కదా అంది ఇందిర. ఇందిర మౌనంగా నడవసాగింది. హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు మధువైపు సందేహంగా చూసింది. మధు, నువ్వు విన్నావా? ఏంటొది నాది? మీ డాక్టర్ మామయ్య భార్యని పుట్టింటికి పంపించేశారు, నీకు తెలుసా? అందులో తెలియటానికేముంది? చూడాలని వెళ్ళిందేమో. ఈ పూట మామయ్య దగ్గరికి వెళదామనుకుంటే గుడి గుడి అని తీసుకొచ్చావు. అది కాదు మధు, మీ మామయ్య భార్యని కోపంతోనే పంపించేశారట. కోపంతోనా? అత్తయ్య మీద? ఏ అంత విస్తుపోతున్నావు? ఆయనకెవరో పరాయి ఆడవాళ్లతో స్నేహాలున్నాయటగా. ఛ, ఊరుకోవదినా, నిజం తెలియకుండా మాట్లాడుతున్నావు. మధు కొంచెం తీవ్రంగా మందలించాడు. ఊళ్ళో అంతా అనుకుంటుంటే నిన్నొచ్చిన వాడివి నీకేం తెలుసు అంది ఇందిర. నిజంగానా వదినా, నిజంగానా అని మళ్ళీ మళ్ళీ అడిగాడు మధు. ఇందిర ఎన్నిసార్లు చెప్పినా నమ్మలేకపోయాడు. అత్తయ్య ఇప్పుడు ఊళ్ళో లేదా? లేరట, మీ అన్నయ్యే చెప్పారు. ఛ, నేను నమ్మను. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లే అన్నాడు. సరేలే, నీకే తెలుస్తుంది అంది ఇందిర. మామయ్య మారిపోయాడంటే దానికి కారణమేదో ఉండాలి సాలోచనగా అన్నాడు మధు. ఇందిర తను విన్న విషయాలన్నీ చెప్తూ నడిచింది. మామయ్య ఎందుకలా మారిపోయాడు? అత్తయ్య ఏం తప్పు చేసింది? మధు లోపల మదన పడ్డాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని అన్యోన్యంగా ఉండేవాళ్లే వదినా, ఎందుకిలా జరిగింది అన్నాడు మధు. ఈనాడు ఈ మాట చెప్పుకున్నట్టే ఆనాడు ఆ మాట చెప్పుకున్నారుగా. డాక్టర్ గారికి భార్యంటే పంచప్రాణాలని. కాలమంతా ఒక్కలా ఉంటుందా? చీకటి కొన్నాళ్ళు, వెన్నెల కొన్నాళ్ళు,
అంది ఇందిర. ఆలోచిస్తూ నడుస్తుంటే మధు జ్ఞాపకాల్లో ఒకనాటి సంఘటన మెరుపులా మెరిసింది. ఒక విషయం చెప్పనా వదిన, అలాంటివి వాళ్ల సంసారంలో ఎన్ని ఉన్నాయో మనకు తెలీదు. ఏ ఒక్కటి ఉన్నా జీవితం ధన్యమైపోతుందనిపిస్తుంది. నేను తరచుగా సాయంత్రాలు మావయ్య వాళ్ళింటికి వెళుతుండేవాడిని. ఒక వానరోజు వెళ్లేసరికి అత్తయ్య మామయ్య తాళింపు శనగలు తింటున్నారు, నాకు కూడా పెట్టారు. ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. అత్తయ్య లేచి పరుపు మీదకి జల్లు కొడుతోందని కిటికీలు మూసి జడ విప్పుకుంటూ అద్దం ముందు నిలబడింది. బయట చినుకుల ధాటి ఎక్కువయింది. హోరుమంటూ గాలి కూడా ప్రారంభించింది. అత్తయ్య తలదువ్వుకొని అందంగా సిగ చుట్టుకుంది. బొట్టు పెట్టుకుంటుంటే, "నీ సిగ చాలా బాగుంది రుక్మిణి" అన్నాడు మామయ్య. "నిజంగానా?" అంది అత్తయ్య. "అక్షరాల పూర్ణచంద్రుడికైనా వంక ఉంటుంది, గాని నీ సిగకి వంకలేదు. గుండ్రంగా, చంద్రబింబంలా, నల్లగా, కారుమేఘంలా, కాదు కాదు, తుమ్మెదల గుంపులా" ఏదో చెప్తూ ఉన్నాడు. "నయం ఈగల దండులా అన్నారు కాదు, నిజం చెబ్దురు" అంది అత్తయ్య. "నిజం రుక్మిణి, నాకు కవిత్వం రాదు కర్మ. కావాలంటే మధు నడుగు" అన్నాడు మామయ్య. "నాకు రాదు మామయ్య" అన్నాను. ముగ్గురం నవ్వుకున్నాం. అత్తయ్య ముడి గుండ్రంగా చక్కగానే ఉంది. అద్దంలో పదే పదే చూసుకుంటూ యథాలాపంగా, "ఇప్పుడు మల్లె మొగ్గలుంటే ఎంత బావుంటుంది, సిగ చక్కగా కుదిరింది" అంది. మామయ్య నవ్వాడు. నాకేసి చూస్తూ అన్నాడు, "మీ అత్తయ్యకి మల్లె మొగ్గలు కావాలట, ఎక్కడన్నా సంపాదించగలవేంటి?" అన్నాడు మామయ్య. "తోటలో పూలు నేనొచ్చే ముందే కోసి చిన్నత్తకిచ్చి వచ్చేశాను. రేపైతే పూసినవన్నీ తెస్తాను." "మంచి సరసుడవే, మీ అత్తకి ఇప్పుడు మనసవుతుంటే రేపు తెస్తావా?" అన్నాడు మామయ్య. "రుక్మిణి, మొగ్గలే కావాలా, పువ్వులైతే పర్వాలేదా?" అన్నాడు హాస్యంగా. "ఏదో ఒకటి తెప్పించుదురు" అంది అత్తయ్య కూడా హాస్యంగానే. "వాళ్ల తోటలోవి మనకెందుకు గాని, బజార్లో దొరకవట్రా?" అని నాకేసి చూశాడు. "ఉండడం లేదు మామయ్య, స్కూల్ నుంచి వస్తుంటే బజార్లో ఎక్కడా కనిపించలేదు." "ఎలా మరీ?" అత్తయ్య నవ్వుతూ దగ్గరకొచ్చింది. "నేనేదో సరదాగా అనుకుంటే ఇప్పుడే మిమ్మల్ని తెప్పించమన్నానా?" అంది. "నీకు సరదాగా ఉంది కదా, పోనీ చూద్దాం. టౌన్లోనన్నా ఉండకపోతాయా? వెంకన్నని పిలు" అన్నాడు మామయ్య. అత్తయ్య నేను కూడా ఆశ్చర్యపోయాం. ఈ వర్షంలో, ఈదురుగాలిలో టౌన్ 7-8 మైళ్ళు వెళ్లి పువ్వులు తేవాలా? ఆశ్చర్యంగా చూసింది అత్తయ్య. "వెంకన్నని పిలవమంటే ఏంట ఆశ్చర్యం?" "చాలండి, ఏదో శాస్త్రం చెప్పినట్టుంది. వర్షం కూడా ఎక్కువ అవుతోంది. పాపం వాడెలా వెళ్తాడు?" "వాడు వెళ్ళలేనంటే నేనే వెళ్తాను. ముందు వాణ్ణి పిలు." అత్తయ్య ఎంత బతిమాలినా మావయ్య వినలేదు. చివరికి, "ఇప్పుడు పువ్వులు తెచ్చినా నేను పెట్టుకోను" అంది అత్తయ్య. "అది చూద్దాం, కావాలనటం వద్దనటం నీ ఇష్టమే కాబోలు" అని నవ్వాడు మామయ్య. ఇక చెప్పేదేముంది, 5 రూపాయల ఖర్చుతో వెంకన్న టౌన్కెళ్ళి 10 గంటల రాత్రికి 125 మల్లెపూలు, 1/2 డజన్ ఎర్ర గులాబీలు తీసుకొచ్చాడు. మర్నాడు అత్తయ్యను అడిగితే ఆ సంగతి చెప్పి నవ్వుతూ, "మీ మామయ్య రసికత్వం అంతా నువ్వు నేర్చుకో" అంది. నాకే సిగ్గేసి ఊరుకున్నాను. కానీ అటువంటి మామయ్య అత్తయ్యని కోపంతో పంపించేశాడంటే, వాళ్ళిద్దరూ వేరైపోయారంటే ఎలా నమ్మటం వదినా? అదే నిజమైతే ఏంటి కారణం? ఇందిర తల పంకిస్తూ, "చిత్రంగానే ఉంది" అంది. వదినగారిని ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పి మధు కేశవరావు హాస్పిటల్కి బయలుదేరాడు. ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న కేశవరావు మధుని చూసి ఆగిపోయాడు. "ఎప్పుడ్రా రావడం, కులాసానా?" ఎప్పట్లాగే పలకరించాడు నవ్వుతూ. "రాత్రే వచ్చాను మామయ్య. ఉదయం వద్దాం అనుకుంటే మా వదిన గుడికి తీసుకువెళ్లమంది." "కూర్చో ముందు, ఏంటి విశేషాలు?" తను ఒక కుర్చీలో కూర్చుంటూ మధుకి కుర్చీ చూపించాడు. "అబ్బే, ఏమున్నాయి?" మునిపట్ల మాట్లాడలేకపోతున్నాడు మధు. "ఎలా రాసావు పరీక్షలు?" "పర్వాలేదు." సంభాషణలో ఎన్నడూ ఎరగని వెలితి. కొంతసేపటికి కేశవరావు అన్నాడు, "అయితే నీకు కొత్త విషయమేమీ తెలియలేదా?" "కొత్తదా? ఏంటి?" "ఎందుకు రాదాస్తావు,
నా గురించేమీ వినలేదా? అదా, దానికెళ్ళే, పుకార్లు పుడుతూనే ఉంటాయిగా. పుకారు కాదులే, నిజమే. మధు మాట్లాడలేదు. మీ అత్తయ్య పుట్టింటికి వెళ్ళిపోయింది. మధు వెంటనే అడిగాడు, నువ్వే వెళ్ళిపోమన్నావా? ఏదైనా ఒకటే, సామరస్యం లేకపోయాక. మధు కేశవరావు మొహంలోకి చూడలేక కాంపౌండ్ గేటు మీదకి దృష్టి సారించాడు. కేశవరావు నెమ్మదిగా అన్నాడు, రుక్మిణి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం తప్పనిసరైంది మధు. ఇంటికి వెళ్దాంలే మామయ్య, నువ్వు భోజనం కూడా చెయ్యలేదు కాబోలు, తర్వాత మాట్లాడుకోవచ్చు అంటూ మధు లేచి నిలబడ్డాడు. కేశవరావు కూడా లేచాడు. అత్తయ్య లేని ఇల్లు బోసిగా కాంతిహీనంగా ఉన్నట్టు తోచింది మధుకి. ఇంట్లో సామానంతా చిందరవందరగా ఉంది. పడగ్గది సామాను కొట్టులా తయారైంది. పరుపు మీద దుప్పటి మాసిపోయి అద్దం నిండా మరకలు పడి గోడలన్నీ దుమ్ము కొట్టుకుని, చ ఏం చేస్తున్నారు పని మనుషులు, చెప్పి చేయించుకోవడమైనా తెలియలేదా మామయ్యకి అనుకున్నాడు. నువ్వన్నం తిన్నావా మధు? తినలేదు అనాలనిపించలేదు. తినేశా ఇప్పుడే అన్నాడు. అయితే కూర్చో, నేను తింటాల్లే. కేశవరావు భోంచేస్తుంటే పక్కనే కూర్చున్నాడు మధు. వంటిల్లు మరీ జిడ్డు కొట్టుకుపోయి ఉంది. మౌనంగా పరికించడం తప్ప ఏమీ మాట్లాడలేదు మధు. భోజనం కానిచ్చి గదిలోకొచ్చి అలమారిలో నుంచి వెండి డబ్బా తీస్తే వక్కపొడి కాస్త నిండుకుంది. అరే, వక్కపొడి తెప్పించాలని ఏ రోజుకా రోజు మర్చిపోతున్నారా అన్నాడాయన. మధు మౌనంగా టేబుల్ మీద పుస్తకాలు తిరగేస్తూ కూర్చున్నాడు. ఏం మధు అంత మౌనంగా ఉన్నావు? అబ్బే ఏం లేదు మావయ్య, నా మీద కోపంగా ఉంది కదూ. మధు కొంచెం నవ్వాడు. ఎందుకు అన్నాడు. ఎందుకేంటి, అందరూ ఎందుకు తప్పు పడుతున్నారో నువ్వు అందుకే. మధు పుస్తకాలు మూసేసి కేశవరావు మొహంలోకి చూస్తూ అన్నాడు, ఎందుకు అలా చేశావు మావయ్య? కేశవరావు కొంచెంసేపు మౌనంగా ఉండిపోయాడు. నేను రుక్మిణిని ఎంత ప్రాణంగా చూసుకున్నానో చిన్నవాడివైనా నువ్వు గ్రహించే ఉంటావు. అయినా తను నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. ఒక్క క్షణమాగి మళ్ళీ అన్నాడు, అర్థం చేసుకోలేకపోతే పోని, అపార్థం చేసుకుని వేధించడం మొదలు పెడితే ఏం చేయగలను చెప్పు. మధుకి సంగతేంటో అర్థమవుతున్నట్టు లేదు. అయోమయంగా చూస్తూ కూర్చున్నాడు. మధుకి సంగతేంటో అర్థమవుతున్నట్టు లేదు. అయోమయంగా చూస్తూ కూర్చున్నాడు. చిన్నవాడివైనా మా దాంపత్య రహస్యాలు నీకు చెప్తున్నాను మధు. ఎప్పటికప్పుడు నీకు ఉత్తరం రాయాలని మనసు ఆరాటపడుతున్నా సాహసించి రాయలేకపోయాను. అందరిలా నువ్వు నన్నే ఎక్కడ అసహ్యించుకుంటావోనని. నేను మొదట నమ్మలేదు మావయ్య, కానీ నేను డాక్టర్ని. వృత్తిధర్మాన నాకు ఆడవాళ్లు, మగవాళ్లు, పడుచువాళ్లు, ముసలివాళ్లు అనే భేదాలేమీ ఉండకూడదు కదా. ఎవరితో మాట్లాడడానికైనా నాకు ఆటంకాలుండవు చెప్తున్నాడు కేశవరావు. అయితే అన్నట్టు చూశాడు మధు. రుక్మిణికి నేనంటే చాలా అనురాగమే, కానీ ఎంత అనురాగమైనా అది మనిషిని మూర్ఖురాల్ని చేస్తే. అలా మారిన మనిషి దగ్గర మూర్ఖత్వమే ఉంటుంది గాని అనురాగం ఉండదు. భరించడం ఎలా చెప్తున్నాడు కేశవరావు. మధు మౌనంగా వింటున్నాడు. నేను నిష్కల్మషంగా ప్రవర్తించడం లేదని, నాకు ఆడవాళ్లతో రహస్య సంబంధాలున్నాయని రుక్మిణి అనుమానం. మధుకి ఆశ్చర్యం కలిగింది. నీమీదే అత్తయ్యకు అనుమానమా? ఎన్నాళ్ల నుంచి? ఖచ్చితంగా చెప్పాలంటే పెళ్ళైన కొత్త నుంచిను. నేను ఎన్నో విధాలు చెప్పాను, ప్రమాణాలు చేశాను, ఫలితం లేదు. అప్పటికప్పుడు సరిపెట్టుకున్నా తన అనుమానాలు పూర్తిగా వదులుకునేది కాదు, హాస్యానికైనా వెళ్ళగక్కుతూ ఉండేది. ఆ మధ్య మరీ మూర్ఖంగా వేధించింది. చీకటి పడితే నేను బయట ఉండకూడదు, పని మనిషితోనైనా నవ్వుతూ మాట్లాడకూడదు. ఆడవాళ్ల విషయమై నేను ఎక్కువగా పుస్తకాలవి తెచ్చి బొమ్మలవి చూడకూడదు. శంకించే మనసుకి ఎన్ని ఆధారాలైనా దొరుకుతాయి కదా. రుక్మిణిని బాధ పెట్టడం నాకిష్టం లేదు. తను సంతోషంగా నవ్వుతూ తిరిగితేనే నాకు సంతోషం. రుక్మిణి అనుమానాలకు నా ఉద్యోగ ధర్మానికి పొత్తు కుదరలేదు. క్రమంగా తనే తెలుసుకుంటుందని ఊరుకున్నాను. మధు ఆతృతగా వింటూ కూర్చున్నాడు.
ఈ విషయాల్లో ఇద్దరం అప్పుడప్పుడు ఘర్షణ పడుతూనే ఉన్నాము. అయినా ఎప్పుడూ ఇంతవరకు రాలేదు. ఒకరోజు మధ్యాహ్నం నేను గదిలో పడుకొని ఉన్నాను. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళలేదు. నిద్రపోకుండా ఏవో కొత్త పత్రికలు చూస్తున్నాను. డాక్టర్ గారు ఉన్నారా అండి అని ఎవరో స్త్రీ అడగడం, నిద్రపోతున్నారు ఇప్పుడు లేవరు అని రుక్మిణి చెప్పడం వినిపించాయి. నేను చటుక్కున లేచి వెళదామనుకున్నాను. రుక్మిణి ఏం చేస్తుందో చూడాలని అనిపించి ఆగిపోయాను. రాత్రంతా నిద్రలేదు తల్లి, ఈ పాడుదగ్గు పడుకోనివ్వలేదు. ఆసుపత్రికెళితే డాక్టర్ గారు రాలేదన్నారు. ఆ బాబునడిగి ఒక్క బిళ్ళైనా మింగకపోతే రాత్రికి ఆయాసంతో చచ్చిపోతానమ్మా అంటోందా స్త్రీ. అయితే ఏం చేయమంటావు, లేపమంటావా? కటువుగా అంది రుక్మిణి. ఎంత మాట తల్లి, ఇక్కడే కూర్చుంటాను, ఆ బాబుని నిద్రపోనివ్వండి. బాగానే ఉంది, హాస్పిటల్కి రేపు వెళ్ళరాదు? నాకు కోపం ముంచుకొచ్చింది. విసురుగా పుస్తకం టేబుల్ మీదకి విసిరి చప్పుడు చేశాను. రుక్మిణి నెమ్మదిగా గదిలోకొచ్చింది. ఏమీ చెప్పలేదు. దగ్గరకు వచ్చి కూర్చుంటూ, చదువు అయిపోయిందేంటి, గిరవాటేస్తున్నారు అంది. బద్ధకంగా ఉంది, పడుకోవాలి. రుక్మిణి నెమ్మదిగా దోమతెర దించుతోంది. నా కోసం ఎవరైనా వస్తే లేపు, పర్వాలేదు అన్నాను. అంత ప్రాణాల మీదకేం వచ్చిపడింది, వెనక్కి పోతారు, మళ్ళీ వస్తారు అంది రుక్మిణి. పాపం ఆశ పెట్టుకుని వస్తారు, పొమ్మనడమేంటి, మందు రాసి ఇస్తే తొందరగా కొనుక్కుని నోట్లో వేసుకుంటారు. అలాగే పడుకోండి, లేస్తున్నారేంటి, బాత్రూంకెళ్ళాలి. నేను గది వెనక తలుపు తీసుకుని వెళ్ళాను. వచ్చేసరికి చెప్పింది రుక్మిణి, మీకోసం యువతో వచ్చింది అని. ఎప్పుడు? ఇప్పుడే, మీరలా వెళ్ళాక. అది సరేగాని ఏంటలా అసభ్యంగా మాట్లాడుతున్నావు, యువతో ఏంటి? మరేం పర్వాలేదు, మర్యాదైన వాళ్ళనంటే కదా తప్పు. అప్పటికి వాదించదలుచుకోలేదు నేను. టవల్ భుజాల మీదుగా కప్పుకుని హాల్లోకి వెళ్ళాను. బల్ల మీద కూర్చున్న ఆ మనిషి అనుకోకుండా నా రాక చూసి తడబడుతూ లేచి చేతులు జోడించింది. నమస్కారం బాబు. నమస్కారం, కూర్చోండి. మీరొచ్చి చాలాసేపు అయిందా అమ్మా? లేదు బాబు, ఇప్పుడే. మీరు నిద్రపోతున్నారని అమ్మగారు చెప్పారు. రుక్మిణి గదిలోకి వెళ్లే గుమ్మంలో నిలబడి ఉంది. నేను కూర్చుందును కదా తల్లి, బాబుగారిని ఎందుకు లేపారమ్మా అంటూ నొచ్చుకుందావిడ. సన్నగా పొట్టిగా బక్కపలచగా పాలిపోయిన శరీరంతో నీరసంగా 40 సంవత్సరాల వయసుంటుందావిడకు. రుక్మిణికి ఏదో కృతజ్ఞత చూపించాలని ఆవిడ తాపత్రయపడిపోతోంది. తన గురించి రుక్మిణి ఎంత చెడ్డగా ఊహిస్తోందో తెలిస్తే ఏమైపోయేదో మరి. ఆవిడ జబ్బు వివరాలవి అడిగి చీటీ రాసిచ్చాను. కాంపౌండర్కి చూపించి హాస్పిటల్లో మందు తీసుకోమని చెప్పాను. ఆవిడ మా ఇద్దరికీ దన్నాలు పెట్టి వెళ్ళిపోయింది. నేను లేచి గదిలోకొచ్చాను. రుక్మిణి మౌనంగా నిలబడింది తలుపు దగ్గరే. రుక్మిణి, తల తిప్పి చూసింది. నువ్వు డాక్టర్ భార్యవి, ఇంటికొచ్చిన వాళ్లకి మర్యాద చేయాల్సిన బాధ్యత నీది. ఇప్పుడు నేనేం చేశాను? ఏం చేశావో నీకు తెలుసు, ఎందుకు చేశావో కూడా నీకు తెలుసు. నీ అనుమానాలు ఎలా పోతాయో నాకు అర్థం కావడం లేదు. ఉద్యోగానికి రిజైన్ ఇమ్మంటావా, అడుక్కు తిందామా? ఏంటా మాటలు? లేకపోతే ఏంటి, జీవితం పొడుగునా మనుషుల్లో ఇంతింత బరువులు పెట్టుకుని కుళ్ళిపోతూ చివరి దశలో విచారిద్దాం. కానీ అప్పటికేమీ మిగలదు, బూడిద తప్ప. తెలుస్తోందా? బాగా తెలుస్తోంది. ఇక నన్ను మభ్యపెట్టలేరు గాని, ఊరుకోండి అంది రుక్మిణి. ఆ తర్వాత మా ఇద్దరికీ పెద్ద ఘర్షణ జరిగింది. చివరికి, ఈ అనుమానాలతో మనం కలిసి ఉండలేము, ఇద్దరికీ శాంతి ఉండదు, వెళ్ళిపో అన్నాను. చాలా సంతోషం. ఇక్కడి నికృష్టపు బతుకు బతికే కన్నా మరెక్కడికైనా పోయిండొచ్చు అంది రుక్మిణి. తన పంతం మార్చుకోలేదు. 2 రోజుల్లోనే బయలుదేరింది. నేను వారించలేదు. ప్రయాణమై పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను తనని బతిమాలుతానని, తను లేకుండా నేను ఉండనని అభిప్రాయపడి వ్యవహారం అంత దూరం వెళ్ళనిచ్చింది. ఇప్పటికీ మా మధ్య ఒక్క ఉత్తరం కూడా నడవలేదు చెప్పాడు కేశవరావు. అప్పటికీ మధుకి అంత అయోమయంగానే ఉంది. చెప్పు మధు, నేను తప్పు చేశానా అని అడిగాడు కేశవరావు. ధ్యాసగా వింటున్న మధు తేరుకొని కొంచెం నవ్వాడు. నీకు చెప్పేంతటి వాడినా మామయ్య? అలా కాదు,
నీకేం తోచిందో చెప్పు. నీ తప్పేం లేదు మామయ్య, అత్తయ్యే కొంచెం తెలివి తక్కువగా ప్రవర్తించింది. దానికి కారణం లేకుండా ఉంటుందా అన్నాడు మధు. అత్తని సమర్థిస్తున్నావా అడిగాడు కేశవరావు. అత్తయ్యని నువ్వు చాలా ప్రేమించావు, నీ అనురాగం నుంచి ఏనాటికి తను దూరం కాకూడదని తాపత్రయపడినట్టుంది, అందుకే అమాయకంగా ప్రవర్తించింది. ఆ అమాయకత్వాన్ని నువ్వే భరించలేకపోతే ఎలా మామయ్యా? ఎప్పుడు నన్ను అనుమానిస్తూ ఉంటే అది అమాయకత్వమా, నీచత్వం కాదు? నిజమే, కానీ ఇంకా కొంచెం సహిస్తే. నా సహనానికైనా అవధులున్నాయి కదా మధు. కాసేపటికి మధు అడిగాడు, నీకేవో ఆడవాళ్లతో స్నేహాలున్నాయంటున్నారు, అది కూడా నిజమేనా? ఎందుకు కాకూడదు, అన్ని నిజమే అన్నాడు కేశవరావు. మామయ్య దెబ్బతిన్నట్టు చూశాడు మధు. నిజం మధు, నేను తప్పు చేస్తున్నానని తెలిసే చేస్తున్నాను. మధు శిలాప్రతిమలా మాట్లాడలేకపోయాడు. ఇంతవరకు కూలిన గోడలు రంగనాయకమ్మ గారి నవల ఆడియో 10వ భాగం విన్నారు కదా. మిగిలిన కథను తర్వాతి భాగంలో వినిపిస్తాను. నమస్తే.